ricicco, però la libri che costa. ఏంటిది బ్రోచర్ బ్రోచర్ విడుదల ఫిలిం ఫెస్టివల్ బ్రోచర్ ఫిలిం ఫెస్టివల్ బ్రోచర్ రిలీజ్ బై డాక్టర్ పరచూర్ గోపాలకృష్ణ గారు ఆన్ 8 ఏప్రిల్ 2018 అట్ పొట్టిసి రాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీ రామారావు కళామందిరం. అటెండెడ్ గెస్ట్ కోట్ల హనుమంతరావు గారు, ఎస్వి సత్యనారాయణ గారు, తేజ గారు, పద్మప్రియ కోర్సు డైరెక్టర్. కోర్సు డైరెక్టరు మనందరికి అత్యంత ఆత్మీయులు డాక్టర్ పరచూర్ గోపాలకృష్ణ గారు. ఇందాక సంభాషణలో పిహెచ్డితో జ్ఞానతృష్ణ ఆగలేదు. ఒక విశ్వవిద్యాలయానికి డీలిట్ డిగ్రీ కోసము థీసిస్ సబ్మిట్ చేశారు ఆయన. ఆయన డీలిట్ డిగ్రీ కోసం థీసిస్ సబ్మిట్ చేసి మూడేళ్ళు అయింది. ఇదేంటి విశ్వవిద్యాలయం ఎట్లా పనిచేస్తుంది అని అన్నారు ఆయన. నేను వెంటనే అన్నాను, ఏదో అన్నారు సామెత ఏంటది, రోల్ వచ్చి రోగలితో మొరబెట్టుకున్నట్టుంది. మీరు డీలిట్ సబ్మిట్ చేసి మూడేళ్ళు అయింది. నేను మద్రాస్ విశ్వవిద్యాలయానికి డీలిట్ సిద్ధాంత గ్రంథం సమర్పించి 4 ఏళ్ళు అయింది. నాది రాలేదు, ఆయనది రాలేదు. మొత్తానికి చాలా గౌరవనీయులు, మన స్ఫూర్తి ప్రదాత మనందరికీ గోపాలకృష్ణ గారు మాట. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి సత్యనారాయణ గారికి, రంగస్థల శాఖాధిపతి గారికి, నా తమ్ముడు నా బిడ్డలాంటి వాడు తేజకి, ఆహుతులైన అందరికీ నమస్కారం. రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అంటారు. రుణానుబంధం లేకుండా పశువులు కానీ పత్తిని కానీ సుతులు కానీ ఆలయం కానీ మనకు లభించదు. మరి ఇక్కడ ఆలయం ఎక్కడుందంటే విద్యాలయమే మన ఆలయం. ఈ ఆలయంతో నాకు 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలక మండలి సభ్యులుగా పెట్టినప్పుడు అసలు ఈ తెలుగు విశ్వవిద్యాలయం అంటే ఒక నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిక ఈ విశ్వవిద్యాలయం అని తెలిసి ఒక సంతోషం కలిగి అలాగే పనిచేసుకుంటూ వెళుతున్నా. 2005వ సంవత్సరంలో నాటక పరిషత్తు ప్రభుత్వం వారి జరిగినప్పుడు నేను న్యాయాధిపతిగా వెళ్ళి అక్కడికి, ఓ పిల్లలు చాలా అద్భుతంగా చేస్తున్నారు, ఎవరు వీళ్ళు అంటే తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళని చెప్పారు. అప్పుడు నాకు అనిపించి నేను ఇంత అద్భుతంగా ఈ పిల్లలు నాటకాన్ని వేయగలిగారు, మా రఘుబాబు పరిషత్ ద్వారా సినిమాకి అనుబంధం ఏర్పాటు చేసుకుంటాం మేము, అలాగే ఈ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూడా సినిమాకి టీవాకి ఒక అనుబంధం ఏర్పడాలంటే నేను ఇక్కడికి రావాలని కోరి ఇక్కడికి గౌరవ ఆచార్యుడిగా అడుగుపెట్టాను. ఎందుకంటే చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఆ మాట, రే మావాడు ఇక్కడ 10వ తరగతి తప్పుకొని తిరుగుతున్నాడు రా, మీ సినిమాల్లోకి పంపిద్దామని ఉంది అని ఎంతమంది అన్నారు నాతో. 10వ తరగతి తప్పి తిరిగినాడు రావటం ఏంటి, ఇవాళ మీరు చూస్తే ఈ కోర్సులు చదువుతున్న పిల్లలు బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు చదివిన పిల్లలు వచ్చేస్తున్నారండి దానికి. సో అది మా గర్వకారణం. నా జ్ఞాపకం 2007 సంవత్సరంలో రాగానేనండి మొట్టమొదట మనం ఫిలిం స్క్రీన్ ప్లే క్లాస్ పెట్టానండి నేను. అప్పుడు ఆవుల మంజులత గారు ఉపకులపతిగా ఉన్నారు, 120 మంది విద్యార్థులండి, 7 రోజులు, 3 గంటలు 3 గంటలు, కానీ ఎప్పుడూ 4 గంటకి వెళ్ళిపోయేవాళ్ళం. 6 అని పేరు కానీ ఏ రోజు 7 ఇంట్లో పూర్తి అవ్వలేదండి. 7 గంటలు 7 ఏళ్ళు 49 గంటలు వేస్తే ఎవరెవరు చెప్తారు అంది ఆవుల మంజులత. నేను ఒక్కడే చెప్తానమ్మా. ఏంటి 7 రోజులు ఇన్ని క్లాసులు మీరు ఒక్కడే చెప్తారు? అవునమ్మా అన్న. ఎట్లా చెప్తారు అని వచ్చి కూర్చుని చూడండి. ఆ 7 రోజులు పాఠం చెప్తా అంటే
పద్మప్రియకి మాకు ఒక అనుబంధం అండి. ఏడో రోజున ఆరో రోజు సరే గుర్తులేదు కానీ నాకు ఎవరో ఒక ఆరో రోజు ఒక స్టూడెంట్ అడ్డం ఆవిడ, అమ్మ కొంచెం తప్పకండి మేడం తప్పకండి అంటే, ఏమయ్యా ఆరు రోజుల నుంచి ఆయన్నే కదా చూస్తున్నారు, ప్లీజ్ మేడం తప్పకండి అంటే. అప్పుడు అడిగింది ఏంటండి ఇంత ఇంట్రెస్ట్ అంటే, నేను గొప్పగా చెప్పడం కాదు సినిమా అంటే ఏంటో తెలుసుకోవాలన్న ఉత్సాహం వాళ్ళల్లో అంతగా ఉంది, మీరు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు అలాగే నేర్చుకుంటారు. ఎందుకంటే కోరి వచ్చింది నాన్న కోసం ఇంజనీరు నాన్న కోసం డాక్టర్ అవ్వాలా, వాళ్ళ కోసం సినిమా గురించి నేర్చుకోవడానికి వస్తున్నారు వాళ్ళు. అందుకు అంత ప్రేమిస్తున్నారు ఆ వృత్తిని. నాకు తేజయ్య వాళ్ళు వస్తే ఎందుకు ఆనందంగా ఉందంటే, ఎన్నిసార్లు మా రఘుబాబు పరిషత్తులో ఆర్టిస్టులు చూసి మాకు చెప్పని కూడా చెప్పడు కాముగా, అతని సినిమాలో ఉండే మా ఆర్టిస్టులు ఉంటారు స్టేజ్ ఆర్టిస్టులు అక్కడ అలా ఎన్నిక చేసుకుంటాడు. అలా మీలో ఇప్పుడు మంచి స్క్రిప్ట్ రాయగలిగిన వాళ్ళు అతని దగ్గర అతను పిలిచేస్తాడు మిమ్మల్ని అడుగుతాడు ఆ పేరు అడిగి తీసుకెళ్ళిపోతాడండి, చిన్న బాగా తీయగలిగిన వాళ్ళు కూడా అంటే. నేను పెద్దవాడిని అవటంతో పాటు నాతో పాటు ఇంకొంతమందిని పెద్దవాళ్ళని చేయాలనే ఆలోచన అతి కొద్ది తక్కువ ఉంటుందండి వాళ్ళలో ఒకటి మా తేజ. ఇవాళ అతన్ని పద్మ అడిగింది నన్ను, సార్ తేజ గారిని అడుగుతున్నారు సార్ పిల్లలు కొంచెం అడగరా, నేను అదే చెప్పేదాను. ఎందుకంటే తను ఒక సాహసవంతంగా జీవితం నాకు తెలుసండి, ఒక చిన్న మన పిల్లాడిగా ప్రారంభమయ్యే జీవితం మద్రాసులో, అక్కడి నుంచి కెమెరామెన్ అయ్యి అక్కడి నుంచి డైరెక్టర్ అయ్యి అసలు ఎన్ని ఎంత మొండాడు ఎంత ధైర్యవంతుడు అంత మంచాడండి మనసులో బయట. అలాంటి తేజ ఇవాళ మనకు ముఖ్య అతిథిగా వచ్చి మీకు అవకాశాలు ఇవ్వటానికి ఆ బ్రోచర్ ఇచ్చా చదివేసే దాంట్లో తెలిసిపోతుంది సగం పై నీకని చెప్పి చదువుకుంటున్నాడు. అంచేత మీరందరూ తీసి నేను ఆల్రెడీ చూసుకున్నాను, కొన్ని కరెక్షన్లు చెప్పాను చేశారో లేదో కూడా నాకు తెలీదు. మీరందరూ కూడా ఇందాక మనం సార్ చెప్పినట్టుగా ఎంతమంది కనబడితే నువ్వు అంటే సార్ ఫస్ట్ స్క్రీన్ ప్లే స్టూడెంట్ అని సార్, ఎంతమంది టీవీల్లో కనబడుతున్నారు ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో కనబడుతున్నారు. ఇందాక కూడా తేజ ఇక్కడ కూర్చోబెట్టి చెప్పాను, తేజ నువ్వు ఎక్కడెక్కడో ఎత్తుకుంటా ఉంటావు అయ్యా, వాళ్ళందరినీ తయారు చేస్తావు, ఒక్కసారి మా తెలుగు విశ్వవిద్యాలయం పిల్లల్ని ఒక్కసారి చూడు నువ్వు వచ్చి స్టేజ్ మీద డ్రామాని, వాళ్ళని నువ్వు అలాగే ఎత్తుకెళ్ళిపోతావు అందరినీ నేను చెప్పాను ఇందాకే. ఎందుకంటే అంత మంచి నటన మా మాస్టర్ల టీచింగ్ కానివ్వండి, వాళ్ళని చేసేటువంటి గైడెన్స్ ఇచ్చే మా సత్యనారాయణ గారు సార్, ఇది ఒక గొప్ప విశ్వవిద్యాలయం అండి. తెలుగు అనే పదంతో ప్రారంభమైంది, ఇది ఇలా వెలుగుతూనే ఉంటుంది వెలుగుతూనే ఉండాలి అని కోరుకుంటూ, మరి మా పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలి, వాళ్ళు చదువుకున్నటువంటి కొంచెం ఈ రెండు రాష్ట్రాలు విడిపోయినాక మా కొంచెం తగ్గారండి ఇక్కడ మెంబర్లు, ఇదివరకు ఎవరు 25 మందిని సెలెక్ట్ చేయాలో చచ్చిపోయేవాళ్ళం మేము, 25 సీట్స్ దాటి ఇవ్వకూడదని కొంచెం ఇది. అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర లేదు తెలంగాణ లేదు ఎవరు వచ్చినా సరే ఇక్కడ మేము అంత ప్రేమగా మీకు పాఠాలు చెప్పుకుంటాం, ఇక్కడ మా 25 మంది విద్యార్థులు మాకు రండి మీకు చెప్తాం మేము అంతే. నమస్తే.